కోలీవుడ్ బాలీవుడ్ ఎక్కడైనా తన గొంతుతో డామినేట్ చేసిన ఏకైక ఫీమేల్ సౌత్ సింగర్ చిత్ర ఎస్పి బాలు శంకర్ మహదేవన్ హరిహరన్ లాంటి వాళ్ళకైనా నార్త్ లో పోటీ ఎదురైందేమో కానీ వేల పాటలు పాడిన చిత్రకి మాత్రం సౌత్ నార్త్ ఆడియో వరల్డ్ మొత్తం సలాం అనేసింది అందుకే ఆరుసార్లు జాతీయ అవార్డు అందుకున్న ఏకైక ఫీమేల్ సింగర్ గా కూడా చరిత్ర క్రియేట్ చేసింది చిత్ర అలాంటి ఈ సింగర్ సంగీత జర్నీ మీకోసం సినిమాలో హీరోయిన్ కు ఓ సోలో సాంగ్ పెట్టాలి అది ఫాస్ట్ బీట్ కావచ్చు క్లాసిక్ కావచ్చు జానపదం కావచ్చు పాట ఏదైనా పాడేది మాత్రం ఒకే ఒక్కరు తన గాత్రంతో పాటకు ప్రాణం పోసే ఆ ఒకే ఒక్క మధుర గాయని చిత్ర అలాంటి ట్రెండ్ సెట్ చేసిన హీరోయిన్ పాత్రలకు గాత్ర సాయం చేసింది చిత్ర తేట తెలుగు పదాలతో స్పష్టమైన పాటలు పాడే చిత్ర గొంతు విన్నవారెవరైనా ఈ సింగర్ రాష్ట్రంలో ఏ ఊరు నుంచి వచ్చిందా అని ఆరా తీస్తారు కమ్మని తెలుగులో పాటలు పాడే చిత్ర నిజానికి తెలుగమ్మయే కాదు ఎద్దరు గొప్ప సంగీత దర్శకులు చిత్రకు అవకాశాలిచ్చారు కానీ ఇద్దరంటే ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ చిత్ర కెరియర్ ని మలుపు తిప్పారు చిత్ర ఏ ఇంటర్వ్యూ చూసినా ఆ ఇద్దరు సంగీత దర్శకుల గురించే ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంది చిత్ర గాత్రలోని మాధుర్యాన్ని పట్టేసిన ఇళయరాజా తనతో ఎన్నో అద్భుతమైన పాటలు పాడించాడు మలయాళి అయిన తనని కోలీవుడ్ కి పరిచయం చేశాడు ఇళయరాజా తరువాత చిత్ర కెరియర్ ని పీక్స్ కు తీసుకువెళ్లిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ బొంబాయిలో పాడిన పాట చిత్రకు వరల్డ్ వైడ్ గా పేరు తెచ్చిపెట్టింది ది న్యూస్ పేపర్ చేసే సర్వేలో ప్రపంచవ్యాప్తంగా ఖచ్చితంగా వినాల్సిన వేయి పాటల్లో ఒకటిగా బొంబాయి సాంగ్ కి పేరొచ్చింది దిల్సే ప్రియురాలు పిలిచింది జోడీ జీన్స్ ముత్తు ఇలా ఎన్నో సినిమాల్లో చిత్ర పాడిన పాటలు హైలైట్ అయ్యాయి అలా రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో చిత్ర కోసం ఓ పాట ఉండడం ఆనవాయితీగా మారింది టోటల్ సౌత్ లో ఆల్మోస్ట్ సంగీత దర్శకుల అందరితో పనిచేసింది చిత్ర ఎంతమంది దర్శకత్వంలో పాటలు పాడినా చిత్ర దృష్టిలో కీరవాణిది ప్రత్యేక స్థానం ఎందుకంటే కీరవాణి చిత్రకు ఓ పాట ఇచ్చాడంటే ఆ సాంగ్ కు అవార్డ్ గ్యారెంటీ పాట ఏదైనా ఆ సాంగ్ కి తగ్గట్టు గొంతును మార్చేయడం చిత్ర స్పెషాలిటీ దశాబ్దాలు గడుస్తున్న చిత్ర గాత్రుల్లో మాధుర్యం మచ్చుకైనా తగ్గలేదు పాటకు మ్యూజిక్ తోనే కాదు గాత్రంతో కూడా అందం తీసుకురావచ్చునని చిత్ర పాట వింటే తెలుస్తుంది చిత్ర పాడని లేని సినిమాలు రావని ఎంతగా ఆ మధ్య తన పాటే ప్రతి సినిమాకో సెంటిమెంట్ అయ్యింది చిత్ర పాట వింటే చెవుల్లో తేనె పోసినట్టుంటుంది తీయని కలలు కన్నట్టుంటుంది కఠినమైన పదాలు కూడా తన గొంతుతో పలికితే సరళంగా వినిపిస్తాయి ఏట తెలుగు పాటలు పాడిన చిత్ర తెలుగమ్మాయి కాదంటే నమ్మలేం అంతగా తెలుగు వారికి దగ్గరైంది ఆ గాత్రంలో తెలుగు తను ఉట్టి పడుతుంది పంతొమ్మిది వందల అరవై మూడులో పుట్టిన చిత్ర బైబత్ సింగరనాల్సిందే సంప్రదాయ సంగీత కుటుంబంలో పుట్టింది కాబట్టే చిన్న వయసులోనే సంగీతం మీద పట్టు సాధ్యమైంది యేసుదాస్తో కలిసి ఎన్నో లో మెరిసింది అలా సినిమాల్లో పాడే అవకాశం సొంతమైంది కీరవాణి మ్యూజిక్ కంపోజ్ చేసిన సినిమాల్లో చిత్ర పాట పాడిందంటే అవార్డ్ గ్యారంటీ సుందరాకాండ కాండ మాతృదేవోభవ ఇలా చాలా సినిమాల్లో కీరవాణి పాటలకు చిత్ర గాత్రం తోడే అవార్డులు తెచ్చిపెట్టింది రెహ్మాన్ ఇళయరాజా లాంటి లివింగ్ లెజెండ్స్ నుంచి నేటి తరం దేవిశ్రీ ప్రసాద్ వరకు ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్స్ తో కలిసి పనిచేశారు చిత్ర ఫ్రెండ్స్ ఎన్ని మారినా మ్యూజిక్ లో ఎన్ని మార్పులొచ్చినా చిత్ర గాత్రం ఏ మాత్రం మారలేదు